జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 2.5 నెలల పసికందు మరణించడం బాధకరమన్నారు. ఆ కారు తన కజిన్ దని చెప్పిన ఆయన వారంతా ఫ్యామిలీతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధిత పేద కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్ కు సూచించినట్టు షకీల్ తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై విచారణ చేపట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నిన్న జూబ్లీహిల్స్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నా కజిన్ కార్ తోని ఆ కార్ నేను కూడా ఎప్పుడెప్పుడు వాడుకుంటా, నా ఓన్ కజిన్ది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ కార్లో ట్రావెల్ చేస్తే నిన్న ఒక స్ట్రీట్లో, స్ట్రీట్ దగ్గర స్ట్రీట్లో బెలూన్స్ అది అమ్ముతారు కదా, ఆ సిగ్నల్ దగ్గర అమ్మాయికి దెబ్బ తగిలితే చిన్న పసి పాప, పాపం ఆమె చేతిలో ఉండే ఆ పసి పాప, ఈమెనే ఆ పసి పాపని భయపడి పడేసింది. పడిస్తే చిన్న పాప 2-3 మంత్స్, 6 మంత్స్లో ఉన్న డెత్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. నేను నా కజిన్తో మాట్లాడినా, ఏం జరిగిందంటే ఇట్లా ఇట్లా జరిగిందని ఆయన వివరించిండు. వివరించిన తర్వాత నేను చెప్పిన, మీరు ఫ్యామిలీకి ఆదుకోవాలా, ఆ పసి పాప ప్రాణం అయితే నిజంగా చాలా బాధాకరమైన విషయం, ఆ ఫ్యామిలీకి కంపన్సేట్ చేయాలా. పోలీస్ వాళ్ళు కూడా యాజ్ పర్ లా ఏముంటుంది, ఆ వీడియో కెమెరాలు సీసీ కెమెరాలు ఏమున్నది తీసి, ఎవరు తప్పు ఉన్నది ఏమున్నది, యాజ్ పర్ లా కైండ్లీ టేక్ ద యాక్షన్.